మెడికల్ షాపులలో శానిటైజర్లు ఎక్కువ సంఖ్యలో కొనే వారిని గుర్తించి సమాచారం ఇవ్వాలని పెద్దదొర్నాల ఎస్ఐ షేక్ అబ్దుల్ రెహమాన్ కోరారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల పట్టణంలోని మెడికల్ షాపుల యజమానులకు పోలీస్ స్టేషన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మెడికల్ షాపులకు పదే పదే శానిటైజర్లు కొనేందుకు వచ్చే వారిని గుర్తించి సమాచారం పోలీసులకు తెలియపరచాలని ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ కోరారు. మద్యం ప్రియులు శానిటైజర్లకు అలవాటు పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని, మెడికల్ షాపు వారు మద్యం ప్రియుల ప్రాణాలు పోగొట్టుకోకుండా తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఇది ఇలా ఉంటే కరోనా మహమ్మారి నుంచి కాపాడే శానిటైజర్లను మందుబాబులు మత్తు కోసం మద్యం కంటే తేలికగా చౌకగా మెడికల్ షాపుల్లో దొరుకుతున్న ఆ ద్రావణాన్ని తాగి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారని అన్నారు. డబ్బులు ఎంతవరకు బిజినెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం తప్పితే దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి అనేది మీకు అర్థం కావాలి. దానివల్ల ఏదో ఒక రకంగా ఇన్ఫెక్ట్ అవ్వడము, దానివల్ల దాన్ని దాచిపెట్టుకోవడము, సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల చనిపోవడం అనేది జరుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచిగానే ఉన్నా కూడా ఇంట్లోకి వెళ్తారు ఆడవాళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, రకాల మీకు లైట్ సింటమ్స్ ఉన్నా వాళ్ళకి ఎక్కువగా తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళకి పెరిగిపోయి చనిపోవడం అనేది జరుగుతాం. ప్రికాషనరీ మెజర్స్తో ఉంటే కొంతవరకు బిజినెస్ అనేది రోజుకు రూపాయి రూపాయి చొప్పున సంపాదించుకోవచ్చు.